అందరికీ నమస్కారం. శ్రావణీస్ వరల్డ్కి మీ అందరికీ స్వాగతం. మట్టి పాత్రల్లో ఆహారం వండితే ఔషధం అవుతుందని మనందరికీ తెలుసు. కానీ మట్టి పాత్రలను వాడాలంటే ప్రతి ఒక్కళ్ళు కొంచెం సంకోచిస్తారు. ఎందుకంటే త్వరగా పగిలిపోతాయేనో, చిట్లిపోతాయేనో, లేదంటే మనం చేసే వంట కొద్దిగా ఆలస్యం అవుతుందను. కానీ మట్టి పాత్రలను వాడటం కానీ మీరు మొదలుపెట్టారంటే వేరే ఏవి వాడాలనిపించదు. ఎందుకంటే మట్టి పాత్రల్లో వండిన వంటలకు అంత రుచినిస్తుంది ఆ పాత్ర. ఇంకా మట్టి పాత్రలో మీరు వండుకున్నట్లయితే గ్యాస్ట్రిక్, అల్సర్ ఇలాంటి ఎన్నో రోగాల నుండి దూరంగా ఉండొచ్చు మనం దానిలో వండుకున్న ఆహార పదార్థాలను తినటం వల్ల. మట్టి పాత్రలో వండిన వంటలో పోషకాలు 100% బయటకు పోకుండా మట్టి పాత్ర మన కోసమే అలా స్టోర్ చేసి అట్టు పెడుతుందన్నమాట. అలాగే ఆహారానికి మంచి రంగు, రుచి కూడా ఇస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మట్టి పాత్రలు వాడటంలో నా అనుభవాలను, ఆలోచనలను మీతో పంచుకుంటాను. ఇలాంటి ఆరోగ్య స్నేహితులను మీకు ఇంకా కావాలి అనుకుంటే శ్రావణీస్ వరల్డ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులకు కూడా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మట్టి పాత్రల గురించి మీ అనుమానాలను 99% వరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. శాకాహారమైనా మాంసాహారమైనా ఏదైనా మనం సులభంగా మట్టి పాత్రల్లో వండేయచ్చు. కానీ మనం మట్టి పాత్రలను ఎంచుకోవడంలో మన తెలివితేటలు చూపించాలి. కళ్ళకు బాగా అందంగా అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయని రెడ్ కలర్ కలర్ వేసి అలా ఉన్న వాటిని కొనకూడదు. మనకు అందుబాటులో ఉన్న మట్టితో చేసే మట్టి పాత్రలను కొనుక్కోవడానికే ప్రయత్నించండి. అబ్బా ఇప్పుడెక్కడ దొరుకుతున్నాయండి, ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి అని అనొద్దు. సప్లై ఆన్ డిమాండ్, ఏదైనా మనం కావాలి అనుకుంటే దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతున్నాయి. ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి వీటిని వాడుతున్నాను. మన లోకల్ మార్కెట్లో అమ్మే మట్టి పాత్రలు అయితే మన ఆరోగ్యానికి, వాడకానికి కూడా మంచిది. వీటి రేట్లు కూడా 50 నుండి మహా అయితే పెద్దదైతే 500 వరకు ఉంటుంది. నేను వాడటం మొదలుపెట్టి 5 ఇయర్స్ అవుతుందని చెప్పాను కదా, ఆ 5 ఇయర్స్ లోపల 500 పెట్టి నేను ఇంతవరకు ఏ పాత్ర అంటే ఒక పాత్రకు 500 పెట్టి కొనలేదు. పెద్ద పాత్ర లేదా చట్టి అంటే 300 పెట్టి కొన్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీనే. ఇక మనం రెండో విషయానికి వద్దాం. వాటిని కొనడం ఒక ఎత్తు అయితే వాటిని మనం వాడకానికి సిద్ధం చేసుకోవడం కూడా ఒక ఎత్తు. ఇదంతా ప్రాసెస్ అండి అనుకోవద్దు. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి, మన పిల్లలకి. కొత్తగా తెచ్చిన వాటిని సీజనింగ్ చేయటం ఒక కళ అయినా అది సులభమైన కళే. కొత్తగా తెచ్చిన వాటిని 24 గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి. 24 గంటలు నాననిచ్చిన తర్వాత బయటకు తీసి లోపల బయట అంటే గాలి తగిలే విధంగా ఇలా గోడ మీద లోపలికి కూడా గాలి వెళ్ళే విధంగా బోర్లు ఇచ్చి పెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటికి మంచి నూనె, అంటే మీరు ఇంట్లో కుకింగ్కి ఏ నూనె అయితే వాడుకుంటారో ఆ నూనెని బాగా పట్టించి వాటి నిండా నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ పైన పెట్టాలి. Thank you.
ఆ మీడియం ఫ్లేమ్లో గంట అవ్వచ్చు, గంటన్నర అవ్వచ్చు, అంటే మన మట్టి చట్టి వాల్యూమ్ని బట్టి ఉంటుందన్నమాట. అది చిన్నదైతే కొద్దిగా త్వరగానే తేలుతాయి నీళ్ళు, కొంచెం పెద్దదైతే కొంచెం లేట్ అవుతుంది. సో కొంచెం ఇట్లా బుడగలు వచ్చేస్తున్నాయి అన్నప్పుడు కొంచెం హైలో పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎప్పుడు మట్టి పాత్రకి హై లెవెల్లో పెట్టకూడదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ మట్టి పాత్రకి ఆ వేడిని అలవాటు చేస్తున్నాము. అలా పెట్టిన తర్వాత అవి బాగా తిరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఆ వేడి నీళ్ళని వెంటనే ఒంపేసేసి చల్ల ఆ పాత్ర చల్లారిపోయే వరకు ఉంచాలి. చల్లారిన తర్వాత చట్టిని క్లీన్ చేసుకోవాలి. మట్టి చట్టిని కానీ మట్టి పాత్రను కానీ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్స్ కానీ డిష్ వాష్ సోప్స్ కానీ వాడకూడదు. ఎందుకంటే మట్టికి దేన్నైనా తీసుకునే ఒక గుణం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు లిక్విడ్తో తోమారనుకోండి, తోమి కడిగే లోపే ఆ లిక్విడ్ని అబ్జార్బ్ చేసుకునేది ఆ చట్టి. ఇది అబ్జార్బ్ చేసుకొని మీరు నీళ్ళతో కడిగిన తర్వాత అది అప్పుడు బయటికి రాదు. మట్టి ఎప్పుడైనా రిలీజ్ చేసేది ఎప్పుడు, బాగా వేడి మీద ఉన్నప్పుడు లోపల ఉన్నవన్నీ రిలీజ్ చేసింది. సో మీరు కూర వండటం మొదలు పెట్టగానే దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా వంటలోకి వచ్చేసింది. ఇది చాలా డేంజర్, కానీ అందరూ వాడుతున్నారు. నేనైతే వాడట్లేదండి. 5 ఇయర్స్ నుంచి నేను నో లిక్విడ్స్ అండ్ డిష్ వాషర్స్. నేను వాడే విధానం చాలా సింపుల్. నేను తవుడు కానీ బూడిద కానీ లేదా రెండు కలిపింది కానీ వాడతాను. లేదా నేను కుంకుడుగాయలని నేను వాడిన తర్వాత ఎండబెట్టేసి ఎండిపోయిన కుంకుడుగాయలను కూడా నేను అది రుద్దుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాను. సో 1 రూపాయి ఖర్చు లేకుండా మీరు మట్టి పాత్రను క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అంటే, బూడిద లేదు మేము కొనుక్కొచ్చుకుంటామంటే తౌడు కొనుక్కొచ్చుకోండి. సింపుల్, తౌడుతో పోయిద్దాండి అంటే చక్కగా క్లీన్ చేసిద్ది తౌడు. తౌడు 1 కేజీ కొనుక్కొచ్చుకొని మట్టి వాటి వరకు అయినా అంటే విడిదంతా మేము మారలేము, మాకు నూనె పోవాలి, జిడ్డు ఉండకూడదు, ఇలా మేము లిక్విడే తింటాము అనేవాళ్ళు 1 కేజీ కొనుక్కొచ్చుకొని స్టోర్ చేసుకొని మట్టి వాటి వరకు ఒక స్టీల్ పీస్ కానీ లేకపోతే నార్మల్ పీస్ కానీ తీసుకొని వాటి వరకు క్లీన్ చేసుకోండి. ఒకవేళ మీకు మట్టి పాత్రని క్లీన్ చేసినప్పుడు మీరు అన్నట్టు నేను లిక్విడ్ మిగిలిపోయిద్దని చెప్పాను కదా, అలా ఏదైనా బూడిదని తౌడ్ని అది మిగుల్చుకొని మనకి తర్వాత వంట చేసుకునేటప్పుడు రిలీజ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఒకవేళ బూడిద మిగిలిపోయిందనుకోండి కర్బనం వస్తుంది. మనకి కర్బనం చాలా మంచిదే, ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. వెనకట్లో అంటే పళ్ళు రుద్దుకునేవాళ్ళు కాబట్టి కొంచెం కర్బనం వాళ్ళకి బాడీలోకి వెళ్ళేది. సో బూడిద వల్ల ఇబ్బంది లేదు. తౌడైతే ఇంకా మంచిది. బి కాంప్లెక్స్, B12 ఇలాంటివన్నీ వస్తాయి. అవేమీ అబ్జార్బ్ చేయలేదండి, ఎందుకంటే అది లిక్విడ్ కాదు కాబట్టి. సో శుభ్రంగా కడిగేసుకుంటే నీట్గా పోతాయి. అంటే మనకి కొంచెం స్టీల్ పీస్ యూజ్ చేసామనుకోండి అడుగున ఏదన్నా మాడినా కూడా వచ్చేస్తుంది. వెనకట్లో అయితే మనకి గవ్వలు ఉండేవి కదా చెరువుల్లో, వాటితో మట్టి వాటిని క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు గవ్వలు దొరకట్లేదు కదా, స్టీల్ పీస్ అయినా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చేసి చట్టిని మనం క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి వాడటం మొదలు పెట్టేటప్పుడు, రోజు వాడేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. చట్టి స్టవ్ మీద పెట్టంగానే మనం అన్ని గిన్నెలను కానీ హైలో పెట్టేసి సురుసురుమనేసి అన్నాక నూనె పోసేసి ఆ నూనెలో నుంచి కూడా పొగలు వచ్చేసిన తర్వాత మనం జీలకర్ర తాలింపు ఇవన్నీ వేస్తాం కదా, మట్టి చెట్లు ఇవన్నీ బ్యాండ్. మనం మట్టి చెట్టు పెట్టగానే నూనె పోసేయాలి. పోసిన తర్వాత మరీ ఎక్కువ కాలిపోయేటప్పుడు కాకుండా నార్మల్గా ఉన్నప్పుడే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. మట్టి చెట్లు ఎప్పుడు వేగవు, ఉడుకుతాయి. ఉడకడం వల్ల కూడా మనకి చాలా మంచిదన్నమాట. అప్పుడు మనం అలా ఏదైనా కింద లేకుండా వేయటం వల్ల ఏమైందంటే, అంటే
కింద ఐ మీన్ ఏమీ లేకుండా వేయటం వల్ల ఏం జరిగిద్ది అంటే వెంటనే చట్టి చిట్లిద్ది. సో సాలిడ్గా ఉన్న చట్టిని అంటే ఏదో ఒక పదార్థం ఉన్న చట్టిని మ్యాక్సిమం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక గంటెలు వాడే విధానం, గంటెలు వాడేటప్పుడు వచ్చేసి మనం చెక్క గంటె వాడితే చాలా మంచిది. ఇప్పుడు ఆన్లైన్స్లో కూడా మనకి చట్టితో పాటు గంటె కూడా పక్కనే చూపిస్తున్నారు. సో అట్లా చెక్క గంటె అయితే చాలా మంచిది. లేదండి మాకు చెక్క గంటె లేదు అంటారా, స్టీల్ది, కానీ మనం వాడుకోవాలంటే మెలకువలో ఉండాలి. మనం కానీ జర్మన్ సిల్వర్ దాంట్లోనో స్టీల్ దాంట్లోనే స్టప్టపా తిప్పేసినట్టు చట్టి దాంట్లో కుదరదు. కొంచెం ఆడవాళ్ళం సున్నితంగా ఉండాలి. ఆడవాళ్ళకి చట్టికి ఉన్న అవినాభావ సంబంధం అది. దాన్ని తీసి పెట్టేటప్పుడైనా టప్ అని పెట్టకూడదు, గింటలు తిప్పేటప్పుడైనా టకటకా అని తిప్పకూడదు అనమాట. సో మట్టి దానికి చెక్క గరిట అయితే సరిపోతుంది. తర్వాత మనం ఏ పప్పు వండుకోవాలి, మీరందరూ కుక్కర్లు పెడతారు ఆల్మోస్ట్, కుక్కర్లో పెట్టుకొని వాడిన దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి. కుక్కర్లో పెట్టి వండితే పప్పు ఉడకదు, పప్పు విరుగుతుంది, దట్స్ ఇట్. పప్పు ఉడకాలంటే మనం మట్టి చట్టిలోనే వాడుకోవాలి. చాలా మందిలో కంప్లైంట్ విన్నాను పప్పు తింటే మాకు గ్యాస్ట్రిక్ వస్తుందని. నేను చెప్పినట్టు ఒక్క ముప్పావు గంట అరగంట నానబెట్టి మట్టి చట్టిలో పప్పు వండి దాన్ని తినండి. తిన్న తర్వాత ఎవరికైనా గ్యాస్ట్రిక్ వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి, సరేనా, పప్పు వల్ల గ్యాస్ట్రిక్ వస్తే. సో పప్పుని వండుకునేటప్పుడు చక్కగా మట్టి చట్టిలో వండుకుంటే మనకి చాలా ఆరోగ్య సమస్యలు పోతాయండి. ఒక గ్యాస్ట్రిక్ అనే కాదు, మనకి తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలని తగ్గిస్తాయి. ఇప్పటికీ కూడా పూరి జగన్నాథ్ని గుళ్ళో మనకి మట్టి చట్టుల్లోనే ఆ పప్పు వండుతారట, నేను విన్నాను, చూడలేదు. అది మన సాంప్రదాయం చెప్తుందన్నమాట, మీరు ఇలా వాడుకోండి, ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అని. సో మీరు కానీ నానబెట్టే విషయంలో ఒక అన్నం వండుకోవాలన్నా, మిల్లెట్స్ వండుకోవాలన్నా, పప్పు వండుకోవాలన్నా మనం వేరే దానిలో నానబెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనం మట్టి చట్టులోనే నానబెట్టేసామనుకోండి, నానబెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మట్టి చట్టి కూడా దాన్ని వాటర్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దాన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టాక ఉడకటానికి మనకి అరగంట వరకు టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. అలా కాకుండా మనం వేరేగా నానబెట్టుకొని ఇందులో వేసేసుకొని ఉడకబెట్టుకున్నామంటే ఎంతో రుచి, ఎంతో ఆరోగ్యం. చివరిగా దించే విధానం, మనకి దించటానికి కూడా తాటాకులతో కానీ లేదా వరిగడ్డితో కానీ లేదా ఏదో ఒక నారతో చేసిన చుట్ట కుదురులు అంటారు మనం మంచినీళ్ళ కుండలు పెట్టుకునే వాళ్ళం, లేదంటే చట్లు పెట్టుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. అవి దొరుకుతాయి, ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. చట్టుకి చుట్ట కుదురుకి అంత బంధం అనమాట. చట్టు ఉంటే చుట్ట కుదురు ఉండాల్సిందే. జాగ్రత్త, వేడి దాన్ని మనకి ఇప్పుడు అన్నీ ఇంతకుముందంటే అలికి ఉండే ఇల్లు మట్టిది, కింద పెట్టినా పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు తీసుకొచ్చి వేడి వేడి దాన్ని బండ్ల మీద పెట్టామంటే టప్ అని పగిలిపోయిద్ది. సో అలా కాకుండా చుట్ట కుదురు మీద జాగ్రత్తగా దించుకొని ఉంటే అవి చిట్లటం పగలటం జరగవన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యారంటే మీకు చట్టి ఎన్ని రోజులైనా పగలకుండా అంతే ఉండిద్దండి, పగలదు. చాలామంది అమ్మో చట్టి వాడాలంటే మాకు భయం, చెట్లు పగులుతాయండి, ఇలాంటివన్నీ నేను విన్నాను. ఇలా చేసి చూడండి. నేను ఈ ఒక్కరోజు చేసింది కాదు, నేను 5 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. చాలా తక్కువ అండి, నాకు అసలు చిట్లను కూడా చిట్లు మీకులాగే స్టవ్వే వాడతాను, అన్నీ బండ్లే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటాను, చుట్ట కుదురు లేనప్పుడు కింద ఏదైనా నాప్కిన్ వేసుకొని నాప్కిన్ మీద పెట్టుకొని పప్పు ఎనుపుకోవడం కానీ అలాంటి ఆ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాను అనమాట. కానీ చేసి చూడండి, ఆడవాళ్ళం మనం ఆరోగ్యాన్ని పిల్లలకి ఇస్తేనే కదా వాళ్ళ ఆరోగ్యంగా ఉండేది. చిన్న చిన్న మార్పులు అనమాట ఇవన్నీ, ప్రతిదానికి కుక్కర్ అని ఇలా కాకుండా ఏదో ఒక టైంలో మీకు కుదిరినప్పుడు చేసి చూడండి, దాని ఇంపాక్ట్ మీకే తెలుస్తుంది అనమాట. ఇంకా కొంతమంది కంప్లైంట్ ఏంటంటే కూరలు చేసినాక ఆయిల్ మిగిలి, అంటే మనం రుద్దినా కూడా లోపల కొంచెం ఆయిలీగా ఉంటుంది, ఎందుకంటే నేను చెప్పాను కదా చట్టికి అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంటుందని. అది కొంచెం కొంతమంది ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. నేనేమీ అనిపించదండి, నేను నార్మల్గానే వాడేస్తాను. బట్ మీకు అది ఇబ్బందిగా అనిపించిందంటే 2-3 రోజులకు ఒకసారి మీరు దాని నిండా వాటర్ పోసి చట్టి నిండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి తెరలనియండి. అప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఆ వాటర్ పారబోసి నార్మల్ నీళ్ళతో కడిగేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నానండి.
ఇంకా ఏమన్నా ఒకవేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు తెలిసిన ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజుకి ఇదే వీడియో, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.